ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. వెళ్తే గోని సంచులను అందక కోసి రోడ్ల మీద పోసినటువంటి రైతులు నష్టపోయారు. మొక్కలు మొక్క వచ్చేసి గింజం రంగు మారుతున్నా కూడా ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మేమున్నాం నీకు అండగా అని చెప్పి భరోసా ఇవ్వాలి రైతులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం రైతుల దగ్గరికి వెళ్ళి వారి భుజం తట్టి మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి వారికి భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చివరికి పంట పొలాల్లో ఉన్నటువంటి తూములు కావచ్చు, ఆ కెనాల్స్ కావచ్చు, వాటింట్లో పూడిక తీయమని చెప్పి ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇస్తే కనీసం పూడిక తీయకుండా ఒక చిన్నపాటి వర్షం వస్తే ఇవాళ పంట పొలాలన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. 13,30,000 రూపాయలు ప్రతి రైతుకు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేయటం జరిగింది. కానీ ఇవాళ చూసినట్లయితే ఆయన ఇచ్చేది కేవలం 7,50,000 మాత్రమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000ను కలుపుకుని ఇది నేనే ఇస్తున్నాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేయటం కాదా? అదేవిధంగా రైతులు చెప్పారు, ఫసల్ బీమా యోజన కింద మీరెవ్వరూ కూడా ప్రీమియం కట్టనవసరం లేదు, రాష్ట్రం మీ తరఫున కడుతుంది అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పి కనీసం ప్రీమియం కట్టినటువంటి సందర్భంలో ఇవాళ రైతులు విలువెల్లాడిపోతున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మహిళా సాధికారత, మహిళాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేశారు. ఏ పథకం తీసుకొచ్చినా కూడా జన్ధన్ యోజన కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, మాతృత్వ వందన యోజన కావచ్చు, మాతృత్వ సురక్షిత యోజన కావచ్చు, ఇంద్రధనుష్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి మహిళాభివృద్ధి మీద దృష్టి పెట్టారు. అది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో 33% రిజర్వేషన్ మహిళలకి దాన్ని చట్టబద్ధత ఇచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే దక్కుతుంది. కానీ రాష్ట్రంలో పరిస్థితి నిన్న కూడా చూసాం, ఒక మహిళ మీద పాశవికంగా అత్యాచారం చేయడం. ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, దిశ యాప్ని నేను ప్రవేశపెడుతున్నాను, మహిళలు కనుక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటే ఫోన్ ఆన్ చేసి, మొబైల్ ఫోన్ ఆన్ చేసి గాల్లో ఊపితే చాలు, పోలీసులు వచ్చేస్తారని చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో మహిళలు ఫోన్లు ఊపుతూనే మిగిలిపోయారు, కానీ ఒక్క పోలీస్ వారి రక్షణకు వస్తే ఒట్టు. అటువంటి దీన పరిస్థితుల్లో ఇవాళ మహిళలు ఇక్కడ ఉన్నారు. చివరికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సమూహ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు వచ్చేటువంటి లోన్ల కన్నా కూడా ఇవాళ దాన్ని 20 లక్షలకి పెంచి ప్రతి మహిళకి కూడా 2 లక్షలు వచ్చే విధంగా సాయపడుతూ ఇవాళ వారికి అండదండగా నిలబడినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా పెట్టుబడులు, రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయా? ఒక్క పెట్టుబడి కాదు కదా, ఒక పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఉన్నటువంటి పెట్టుబడులు పరిశ్రమలు కూడా మన రాష్ట్రం నుండి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పిలుపు ఇచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా పరిశ్రమలు పెట్టడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించి వారికి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి వాళ్ళ పెట్టుబడి మన దేశంలోకి వస్తుంది. చివరికి తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి కియా కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద వచ్చిందని చెప్పి మనందరికీ తెలుసు. మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు రాక, పరిశ్రమలు రాక, మన బిడ్డలకి ఉద్యోగాలు? ఆనాడు అట్టహాసంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 5 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయినట్లయితేనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమైందా వాగ్దానం? కానీ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు, 10 లక్షల ఉద్యోగాలు నేను ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి ఇస్తానని. వారు చేసినటువంటి వాగ్దానానికి అనుకూలంగా ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు వారు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది యువతకి. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, ఇచ్చిన మాట తప్పిన ఘనత ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా చూసినట్లయితే ఏ రంగం చూసినా, ఏ వర్గం చూసినా ఎస్సీలకు చెప్తారు నా ఎస్సీలు అని చెప్తారు వారు. కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి 26 పథకాలని చుట్టేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది.